టిట్కో ఇల్లే ఇవ్వలేదు, దానిపై అప్పు చెల్లించమంటున్నారు. రంజాన్ వేళ చంద్రబాబు ఎదుట కన్నీరు పెట్టుకున్న ముస్లిం మహిళలు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, టిట్కో లబ్ధిదారులు ఆవేదన వింటున్న తెదేప అధినేత. టిట్కో ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వం మోసాన్ని వివరిస్తూ రంజాన్ వేళ ముస్లిం మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. మీరైనా మా బాధలు తీర్చాలని తెదేప అధినేత చంద్రబాబు ఎదుట విలపించారు. నిడదవోలులో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు బస చేయగా అక్కడ కొందరు మహిళలు అయితే వచ్చారన్నమాట. చంద్రబాబు కష్టాలు చెప్పుకున్నారు. అందులో షాబానా అనే మహిళ మాట్లాడుతూ, మీ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్లకు డిపాజిట్లు చెల్లించాం, ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు, మధ్యలో బ్యాంక్ రుణాల కోసం సంతకాలు చేయాలని అడిగారు, మేము ఒప్పుకోలేదు, ఇంటి తాళాలు తేతుకొచ్చే వరకు రుణాలు చెల్లించక్కర్లేదని చెప్పి సంతకాలు తీసుకెళ్లారు. ఇప్పుడు రుణ వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి మెసేజ్లు అయితే వస్తున్నాయి అని ఆవేదన చెందారు. అప్పులకు వడ్డీలు ఇళ్లకు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామన్నారు. ఆమె వేదన విన్న చంద్రబాబు, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, టిట్కో ఇల్లు అందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే అయింది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.